वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरुमे देवा सर्वकार्येषु सर्वदा श्री गुरुभ्यो नमः। प्रेक्षकुलंदरिकिनो ना हृदयपूर्वक शुभोदयमुलु। मी ओक जातक ज्योतिष फलालनु चाला खच्चितंगा तेलुसुकोवडानिकि प्रतिरोजु राशि फलालनु वार राशि फलालनु नेल राशि फलालु अदेलागा चाला कीलकमैन ग्रह मार्पु ఫలాలను తెలుసుకోవడానికి మీ ఛానల్ గజకేసరి స్టెల్లర్ ఆస్ట్రాలజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అదేలాగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు పునర్వసు నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రానికి చంద్రాష్టమము కాస్త పెరుగు తిని వెళ్తే ఈరోజు పొద్దున మీకు ఈ రోజంతా బ్రహ్మాండంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి నాలుగవ స్థానంలో ఉన్నాడు. ఎవరైతే బ్యాంకుల్లో పనిచేసేవారు ఉన్నారో అదేలాగా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఈరోజు మీరు చేసే విషయాలన్నీ చాలా బాగుంటుంది. మెయిన్ ప్లేసెస్లో ఒక సిటీ మధ్యలో మీరు ఒక ఇల్లు కొనడానికి ఛాన్స్ ఉంది. ఇల్లు సంబంధించిన ఏమైనా ట్రై చేస్తే 100% ఈరోజు జరుగుతుంది. గృహస్థాపనం, గృహ సంబంధించిన విషయాలు, అదేలా బ్యాంక్ సంబంధించిన విషయాలు, ఇవన్నీ చాలా బాగుంటుంది. గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు, గోల్డ్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు, గోల్డ్లో పని చేసేవాళ్ళు, ఇవన్నీ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ డే అన్ని రంగాల వారికి. వృషభ రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి మూడో స్థానంలో ఉన్నాడు. ఎవరైతే సిస్టమ్, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్, ఆప్టిక్ ఫైబర్, ఇంటర్నెట్, అదేలాగా ప్రీ కిడ్స్ స్కూల్ అని చెప్తారు, అంటే లెస్ దాన్ కిండర్ గార్డెన్ స్కూల్స్ కొన్ని పెట్టుకొని నడుపుతూ ఉంటారు, వాళ్ళందరికీ చాలా మంచి రోజని చెప్పొచ్చు. అదేలాగా హూఎవర్ ఈజ్ ఇన్ టు టీచింగ్ ప్రొఫెషన్, ఆన్లైన్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ చాలా మంచి రోజని చెప్పొచ్చు. ఆన్లైన్లో బాండ్స్ కొనడం, షేర్ మార్కెట్లో ఈరోజు గోల్డ్లో పెట్టుబడి పెడితే 100% సక్సెస్ అవుతుంది. ఇట్స్ అ ఫెంటాస్టిక్ డే. మిథున రాశి వారికి ఈరోజు చంద్రుడు మీ రాశి వారికి ఈరోజు రెండవ స్థానంలో. ఈరోజు మీకు చాలా లాభకరమైన రోజు అని చెప్పొచ్చు. ఎవరైతే బ్యాంకుల నుంచి ఏమైనా రుణాలు తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఆర్థికంగా గోల్డ్ సంబంధించిన ఎవరైనా వ్యాపారాలు చేస్తుంటే 100% వాళ్ళకి పెద్ద లాభం దొరుకుతుంది. అదేలాగా గోల్డ్ నుంచి మీకు మంచి ఒక లక్షణం జరుగుతుంది. మీ యొక్క ముఖ లక్షణం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఒక దైవత్వమైన ఒక ఫేస్లో ఒక గ్లో ఉంటుంది, ఒక కటాక్షంగా ఉంటుంది ఫేస్ చూస్తే, అంత బాగుంటుంది ఈరోజు మీ యొక్క ఫేస్. అలాగే మీరు చేసే అన్ని విషయాల్లో లాభంగా, డబ్బుల పరంగా ఈరోజు ఆర్థికంగా చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. కర్కాటక రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి ఒకటో స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీ యొక్క ఆలోచన చూసారంటే 100% రైట్ రాయల్గా ఉంటుందని చెప్పొచ్చు. చాలా నిజాయితీగా చేయాలనుకుంటారు, ఒక సద్బ్రాహ్మణుడిలాగా మీరు థింక్ చేస్తారని చెప్పొచ్చు. అదేలాగా మీరు ఏది చేసినా ఈ యొక్క ఆలోచన వలన మీరు చాలా గొప్ప ప్లేస్కి ఈజీగా వెళ్తారు. 100% ఒక పెద్ద చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. సింహరాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి విరయ స్థానమైన 12వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీరు చూసుకోవాల్సిన విషయం పిల్లలకి ఒంట్లో బాగోకపోవడం, అనవసరమైన ఖర్చులు విరయ స్థానంగా ఉంది కాబట్టి ఈరోజు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వెండి బంగారం సంబంధించిన వస్తువుల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఈరోజు చేయకూడదు. ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఫ్లాప్ అవుతుంది, మీకు లాస్ అవుతుంది. So you should never invest in any kind of gold sovereign bonds today అని చెప్పొచ్చు. అదేలాగ స్త్రీలు, పురుషులు, రాజకీయ నాయకులు, అందరికీ బిజినెస్లో ఉండేవాళ్ళు
అందరికీ ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మీ యొక్క మేనేజ్మెంట్కి వెళ్ళి ఈరోజు మీరు మాట్లాడాలి, ఏదో ఒక విషయం మీరు అడగాలి అంటే ఈరోజు మంచి రోజు కాదు, డోంట్ డూ ఇట్ అని చెప్పచ్చు. కన్యారాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి లాభస్థానమైన 11వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీరు ఏది చేసినా లాభం 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 100% లాభం, ఎందుకంటే గురువుల యొక్క అనుగ్రహం ఈరోజు మొత్తం మీతోనే ఉంటుంది. అదేలాగా మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మంచి సపోర్ట్ అందడానికి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఎవరైతే బ్యాంకుల్లో పనిచేస్తున్నారో, ఎవరైతే గవర్నమెంట్లో పనిచేస్తున్నారో, కీలకమైన పోస్టింగ్లో ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ చాలా మంచి రోజు అని చెప్పచ్చు. అదేలాగా ఈరోజు మొత్తం సంతృప్తితో ఉంటారు. ఎవరైనా సరే అన్ని రంగాల వారికినో చాలా మంచి సంతోషమైన సంతృప్తి అయిన ఒక రోజు ఇది. తులాం రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 10వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు ఉద్యోగం వ్యాపారం బిజినెస్ సంబంధించిన విషయాల్లో బేసికల్గా ఎవరైతే టీచింగ్ ఉద్యోగాల్లో ఉన్నారో, ట్యూటోరియల్ కాలేజ్ పెట్టుకొని నడుపుతున్నారో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో టీచింగ్ చేస్తున్నారో, బ్యాంకుల్లో ఎవరైనా పనిచేస్తున్నారో, గవర్నమెంట్ ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో, ఎండోమెంట్ బోర్డులో ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే పెద్ద పదవుల్లో ఉన్నారో వీళ్ళందరికీ చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. స్పెసిఫిక్గా ఈరోజు మీరు చేసే అన్ని పనుల్లోనూ పెద్ద ఒక సపోర్ట్, ఒక పదవి, ఒక ప్రమోషన్ ఇవన్నీ రావడానికి ఛాన్స్ ఉంది. చాలా మంచి రోజు, ఘనమైన ఆర్థికమైన చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 9వ స్థానం, పూర్వ పుణ్యస్థానం చాలా బాగుంది. యోగులు అని చెప్తాము, కాంచి మహాపరివాహ అని చెప్పొచ్చు, లేదంటే దయేంద్ర సరస్వతి అని చెప్పొచ్చు, రాఘవేంద్ర స్వాముల ఆటో, లేదంటే సాయిబాబా, ఇలాంటి గురువుల దగ్గర నుంచి మీ యొక్క ఆశీస్సులు తీసుకొని ఈరోజు మీరు ఏది చేసినా 100% సక్సెస్ అవుతుంది. మీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏమైనా మీరు ట్రై చేస్తే 100% సక్సెస్ అవుతుంది. ఈరోజు టీచర్స్కి ప్రిన్సిపల్గా ప్రమోషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళకి చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. పౌరోహిత్యం చేసుకునే వాళ్ళకి చాలా మంచి రోజు అని చెప్పొచ్చు. ఈరోజు మొత్తం దైవానుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు అన్ని రంగాల వారికి. ధనుర్రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి అష్టమంలో ఉన్నాడు. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే కొలెస్ట్రాల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈరోజు వస్తాయి. అన్నెసెసరీగా డైజెషన్ సంబంధపడ్డ ప్రాబ్లమ్స్ ఈరోజు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గురువుల దగ్గర నుంచి మీకు అగౌరవం అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అన్నెసెసరీగా రెస్పెక్ట్ కాస్త తగ్గడానికి మీకు ఈరోజు ఛాన్సెస్ ఉన్నాయి, అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. బండిలు నడిపేటప్పుడు మెయిన్ పార్ట్స్ ఏ ఉన్నాయో అవి ప్రాబ్లం అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇంజిన్ ప్రాబ్లం అవ్వడానికి ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎవరైనా బ్రాహ్మణులకి ఏమైనా దానం చేసి ఈరోజు పనులు మీరు మొదలెట్టారు అంటే చాలా బాగుంటుంది. ఇట్స్ అ ఫెంటాస్టిక్ డే. మకర రాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 7వ స్థానంలో ఉన్నాడు. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఒక ఫెంటాస్టిక్ అయిన ఒక అనుబంధం, లవ్, అఫెక్షన్ ఇవన్నీ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. పిల్లల మీద స్పెసిఫికల్గా 2వ బాబు పుట్టడానికి ఛాన్స్ ఉంది, ఈరోజు కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా వ్యాపారం సంబంధించిన విషయాల్లో ఎవరైతే గోల్డ్ బిజినెస్, గోల్డ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉన్నారో బిజినెస్ పరంగా ఏది ట్రై చేసినా 100% సక్సెస్ అవుతుంది. ఇల్లు కట్టడం, అపార్ట్మెంట్లు కట్టడం, రియల్ ఎస్టేట్లు చేయడం, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం, గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు చాలా బాగుంటుందని చెప్పొచ్చు. స్త్రీలు, పురుషులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరికీ చాలా మంచి ఒక రోజు అని చెప్పొచ్చు. వ్యాపార పరంగా, రాజకీయంగా చాలా మంచి ఒక అనుకూలమైన రోజు అని చెప్పొచ్చు. కుంభరాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 6వ స్థానంలో ఉన్నాడు.
ఈరోజు ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగం దొరుకుతుంది. అదేలాగా కోర్టు సంబంధించిన విషయాల్లో ఎవరైనా ఉన్నారంటే, కేసుల్లో హాజరవుతున్నారంటే జడ్జి మీకు సపోర్ట్ చేస్తారు. అంత బాగుంది. అదేలాగా ఎవరైతే బేసిక్గా చైల్డ్ స్పెషలిస్ట్ ఉన్నారో, పెడియాట్రిషియన్ ఉన్నారో, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. మెడిసినల్ చేసే వాళ్ళందరికీ చాలా బాగుందని చెప్పొచ్చు. అదేలాగా మెయిన్ కుక్, చీఫ్ కుక్ అని చెప్తారు క్యాటరింగ్ డిపార్ట్మెంట్లో, వాళ్ళందరికీ చాలా బాగుందని చెప్పొచ్చు. మెయిన్లీ హూఎవర్ ఇస్ ఇన్ టు సిస్టమ్ సాఫ్ట్వేర్ కమ్యూనికేషన్లో మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, ఎనీ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, లీడర్గా ఉండేవాళ్ళు, జనరల్ మేనేజర్గా ఉండేవాళ్ళు, సీఈఓగా ఉన్నారు, పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఎవరైతే ఆర్థిక పరమైన మినిస్ట్రీలో రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. చాలా మంచి రోజు ఇది. మీనరాశి వారికి ఈరోజు చంద్రుడు ఈరోజు మీ రాశి వారికి 5వ స్థానంలో ఉన్నాడు. ఈరోజు మీ పిల్లలు చాలా మంచి పిల్లలుగా ఉంటారు, చాలా మంచి పిల్లలు అని చెప్పొచ్చు. ఎవరైనా చూస్తే ఇంత మంచి అబ్బాయి అండి, ఇంత మంచి అమ్మాయా అన్నట్టుగా పిల్లలకి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎవరైతే హాస్య నటన చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళ యొక్క అనుగ్రహం మూల్యంగా ఈరోజు మీరు చేసే అన్ని విషయాల్లోనూ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ డే. పూర్వపుణ్యస్థానం ఫెంటాస్టిక్గా ఈరోజు ఉంది. సో మీరు చేసే విషయాల్లో మీరు ట్రై చేయడం మాత్రమే లేట్, 100% మీరు ట్రై చేస్తే సక్సెస్ అవుతుంది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.